ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్ష జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు సమ్మక్క సార్లమ్మ సెంట్రల్ యూనివర్సిటీకి ఊ కేటాయింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది రాష్ట్ర సచివాలయంలో జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు మరో రెండు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవునున్న నేపథ్యంలో కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది ఎన్నికల హామీలు సహా మేనిఫెస్టోపై కేబినెట్ చర్చించింది ఇప్పటి వేసిన కేబినెట్ సబ్ కమిటీలు వాటి నివేదికలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది ముఖ్యంగా ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీకి ఎకరానికి రెండు వందల యాభై చొప్పున భూ కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది కామారెడ్డి జిల్లాలోని మద్నూరు మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసింది ప్రస్తుతం ఉన్న హనుమకొండ వరంగల్ జిల్లాల పరిధి పెంచాలని క్యాబినెట్ నిర్ణయించింది అలాగే ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది అలాగే ధాన్య కొనుగోళ్లకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్లపై చర్చించిన కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది సన్నవట్లకు ఐదు వందల రూపాయల బోనస్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయించాలని కేబినెట్ నిర్ణయించింది